ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో నేతలు నైరాస్యానికి వెళ్లిపోయారు హేమాహేమీలైన నాయకులు సైతం మట్టి కరిపించారు అటువంటి నేతలు ఇప్పుడు వైసీపీలో యాక్టివ్గా ఉండేందుకు ఇష్టపడటం లేదు ఆ జాబితాలో పెద్దిరెడ్డి కుటుంబం చేరడం విశేషం వైసీపీలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ప్రత్యేక స్థానం పార్టీ ఆవిర్భావం నుంచి జగన్కు దిక్కుగా ఉన్నారు మొత్తం రాయలసీమనే శాసించారు పెద్దిరెడ్డి అటువంటి పెద్దిరెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు కేవలం జగన్తో సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారు పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు లేదు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే జిల్లాల వారీగా టాస్క్ ఫోర్సును నియమించారు జగన్ కానీ ఎక్కడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాని ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కానీ ఆ జాబితాలో లేవు ఆయన ఎందుకో పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ఇష్టపడటం లేదు చిత్తూరు జిల్లా బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాకపోవటంతో భూమన కరుణాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు జగన్ అయితే పెద్దిరెడ్డిలో ఈ మార్పు వైసీపీలో చర్చకు దారితీస్తోంది ఆయన కూటమి ప్రభుత్వానికి భయపడినట్టు అర్థమవుతోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చాలా నమ్మారు జగన్ కూడా రాయలసీమపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు వందల కోట్లు వెనకేసుకున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రధానంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలా రకాల ఘోరాలకు పాల్పడ్డారు ఆయన చేసిన కబ్జాలు సైతం బయటపడ్డాయి చాలా వరకు కాంట్రాక్టులూ ఉన్నాయి వాటిల్లో చేసిన నిర్వాకాలు కూడా అలాగే ఉన్నాయి అందుకే పెద్దిరెడ్డి సైలెంట్గా ఉంటున్నారు రాజకీయంగా కొంతకాలంపాటు సైలెంట్గా ఉంటామని సంకేతాలు పంపుతున్నారు వాస్తవానికి చంద్రబాబు సాయంతోనే ఆర్థికంగా నిలదొక్కున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాని అదే చంద్రబాబును కుప్పల్లో ఓడిస్తానని శపథం చేశారు అందుకు వందల కోట్ల రూపాయలతో చేయని ప్రయత్నమంటూ లేదు కాని ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది కాని పుంగనూరు నుంచి గెలిచారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీగా గెలిచారు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి అయితే సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు ఆ ఇద్దరు తండ్రి కొడుకులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి గతంలో తాము వ్యవహరించిన మాదిరిగానే టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం వందలాది లారీలను ఆఫ్రికాకు తరలించేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి ఏపీతో పాటు ఎక్కడా వ్యాపారం చేయలేమని ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత ఆఫ్రికాకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది అయితే కొద్ది రోజులు పాటు తమకు ఇబ్బందులు ఉంటాయని తాము అంత యాక్టివ్గా పనిచేయలేమని జగన్కు పెద్దిరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న జగన్ పెద్దిరెడ్డి ఆ మాట అనేసరికి కంగారు పడిపోయినట్టు సమాచారం